ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను దేవుని కృపను బట్టి. ఈరోజు మీ మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి శక్తితో. ద్వితీయోపదేశ కాండం 28:12 చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28:12 నుంచి చదువుకుందాం. అందరు బైబిల్ తీయండి. ద్వితీయోపదేశ కాండం 28:12 చదువుకుందాం. యెహోవా దేశము మీద వర్షమును తన కాలమందు కురిపించుటకును నీవు చేసే కార్యాలన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశము నుండి మంచి ధననిధిని నీ కొరకు తెరచును. నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు. చెప్పండి పక్కన వాళ్ళకి, సెకండ్ ఇవ్వండి. అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అని చెప్పండి. అందరూ పెద్దగా చెప్పండి, అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి, చేతి పట్టుకొని గట్టిగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఈరోజు $100,000 క్వశ్చన్ ఏంటంటే అప్పులు. ప్రపంచమంతా అప్పులే. సంపన్న దేశాలు కూడా ఈరోజు అప్పులు పాలైపోయి ఉంటున్నాయి. కానీ దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, నువ్వు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. చప్పట్లు కొట్టే గట్టిగా శక్తి కొట్టు. ఒకరోజు నేను వాక్యం చెప్తుంటే యోబు చాలా కష్టాలు పడ్డాడు. యోబుకు వచ్చిన శ్రమలు ఈరోజు ఏ విశ్వాసికి రావట్లేదని నేను వాక్యం చెప్పాను. చెప్పినప్పుడు ఒక ఆమె పైకి లేచి, యోబు కంటే ఎక్కువ కష్టాలు నాకు వచ్చాయ్యా అని. ఏంటమ్మా అది అన్న? అప్పుల బాధ నాయనా అని. ప్రపంచంలో అప్పుల బాధ అనేది చాలా వేదనకరమైనది, చాలా బాధకరమైనది. ఈరోజు మన భారతదేశంలో రైతులు అప్పులు చేసి చెట్లకు కొట్టాల్సిన ఎరువులు తాగి, పురుగుల మందు తాగి చస్తున్నారు. కారణం అప్పులు. అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతున్నాయి. రాత్రి రాత్రికే చనిపోతున్నారు. పగలకల్లా పేపర్లకి పెద్ద పబ్లిసిటీ అయిపోతున్నారు. మీరు చెప్పాలి, నేను అప్పు చేయను. చెప్పు, చేయి పైకెత్త, గుడి చేయి పైకెత్తి. నా ధైర్యంగా చెప్పండి, నేను అప్పు చేయను. వినబట్టలేదు నాకు, ఇంకోసారి పెద్దగా చెప్పండి. ఈ మాట మీద నిలబడండి. నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడు. మీరు నీతిమంతులైతే అప్పు చేయకండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, కానీ అప్పు చేసి జీవించడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, అప్పు చేసి కాదు. మన పితరులు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, అప్పులు చేసి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అప్పు అంటే కొంతమందికి అలుసైపోయింది. అప్పులు చేస్తున్నారు, 10 రూపాయలు కొడ్డీలు అంటున్నారు, కాల్ మనీకి అలవాటు పడ్డారు, జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. ఈరోజు చాలామంది జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోవడానికి కారణమే అప్పు, అప్పు, అప్పు. దేనికి అప్పు చేసావు? కారణం లేదు. తినడానికి, తాగడానికి, సుఖించడానికి అప్పులు చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నువ్వు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. అంటే అప్పు ఇస్తావంటే వడ్డీకి ఇవ్వని కాదు మిమ్మల్ని అందరినీ నేను చెప్పేది. దాని అర్థం ఏంటంటే నిన్ను చెయ్యి పైనుండేటట్లుగా చేస్తాడు. తీసుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది. మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉండును గాక. చెప్పండి, ఆమేన్ చెప్పండి. అప్పు చేయకూడదు, అప్పు చేయకూడదు.
దేవుడు చెప్తున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, ఆకాశం వాకిళ్ళెప్పి మంచి ధననిధిని మీకు కుమ్మరిస్తాను, మీ కార్యములని సఫలపరుస్తాను, మీ దేశం మీద వర్షాన్ని కురిపిస్తాను, తగిన సమయంలో వర్షాన్ని కురిపిస్తాను, నిన్ను మంచి ధననిధితో నింపుతాను. నీవు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. మీలో చాలామంది అప్పులు పాలైపోవడానికి కారణం అదే. ద్వితీయ ఉపదేశ కారణం 28 మొదటి వచనం నుంచి చూస్తే ఎందుకు అప్పులు పాలైపోతున్నారు, ఎందుకు అప్పులు పాలైపోతున్నారు? మొదటి వచనం నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఉండండి, శ్రద్ధగా వినాలి. తల్లెత్తిన సరే చూడండి, విన్నటకు వరకే వింటారు, శ్రద్ధగా వినట్లేదు ఈరోజు, శ్రద్ధగా వినట్లేదు, పొరపాటును కూడా శ్రద్ధగా వింటలేదు. వినటం వారికి వింటున్నారు. నాతో ఒకడు అన్నాడు, దేవుడు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడానికండి అన్నాడు. అందుకా అన్నా, పొల్ల ఒకటి దేరా ఈ పక్క నుంచి అవతల తీస్తానన్నా, ఈడ పొడిస్తే ఈడ వస్తుంది అన్న, ఈ చెవితో ఈ చెవితో వదిలేయడానికంట రెండు చెవులు ఇచ్చింది. ప్రేమ దేవుని పెట్టారా? ఈరోజు అప్పులు పాలైపోతున్నారు చాలామంది. అప్పులు అప్పులు అప్పులు, శ్రద్ధగా వింటలేదు దేవుని మాటని. వింటున్నారు కానీ శ్రద్ధగా వింటలేదు. ఈ చెవి ఇక్కడ పెడుతున్నారు, మనసు ఇంకెక్కడ పెడుతున్నారు. వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడం వల్లనే ఈరోజు అప్పులు పాలైపోతున్నారు ప్రజలు. టీవీ సీరియల్ మీద ఉన్న శ్రద్ధ దేవుని వాక్యం మీద లేదు. పక్కింట్లో ఏం జరుగుతుందో వినడానికి చెవులు చాటంత చేసుకొని వినడానికి శ్రద్ధ దేవుని వాక్యం మీద లేదు. మాట్లాడుకుంటూ వింటున్నారు వాక్యం, సత్రం అనుకుంటున్నారు దేవుని మందిరం అంటే. కొంతమంది సినిమా హాల్ అనుకుంటున్నారు, కొంతమంది చేపల మార్కెట్ అనుకుంటున్నారు. దేవుని వాక్యం విని శ్రద్ధగా వినట్లేదు. శ్రద్ధగా వినిన ప్రతి ఒక్కరూ ఒకరికి అప్పిచ్చదరు కానీ ఒకరి దగ్గర చెయ్యి చాపరు. నిశ్చయముగా ఒకరి దగ్గర చెయ్యి చాపరు. శ్రద్ధగా నా వాక్యాన్ని విని నేను నేడు నీకు ఆజ్ఞాపించిన సంగతులు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల ఆపు. ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకునిన ఎడల. ఒక ఆజ్ఞ చెప్పమంటారా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్మం ఇవ్వండి. ఈరోజు సంవత్సరాల తరబడి చర్చకు వస్తున్న బాప్తిస్మం పొందని దొంగలు చాలామంది దేవుని మందిరంలో ఉన్నారు. బాప్తిస్మం పొందకుండా చర్చిలో ఆ స్థలం వేస్ట్. బాప్తిస్మం పొందకుండా వచ్చి కూర్చొని ఏదో 10 మందితో రావటం, ఏదో 10 మందిని పలకరీయడం వెళ్ళడమే. సంవత్సరాల తరబడి బాప్తిస్మం పొందట్లేదు. ప్రియమ దేవుని బిడ్డలారా, ఆజ్ఞకి లోపడకుండా నువ్వు ఎలాగ ఆశీర్వదించబడతావు? బాప్తిస్మం అనే ఆజ్ఞని నువ్వు అంగీకరించకుండా, బాప్తిస్మం అనే ఆజ్ఞ నువ్వు లోపడకుండా నువ్వు ఎలాగ దీవించబడతావు? నిశ్చయముగా నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే బాప్తిస్మం పొంది తీరాలి. ఇంకొక ఆజ్ఞ చెప్తానండి, అడిగిన వానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మని నేను అనుగ్రహిస్తాను. అడిగిన వానికి అడగటం లేదు, పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు. అపవిత్రకి అపవిత్రతకి అలవాటు పడిపోయారు, పరిశుద్ధతకి చోటు ఇవ్వట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ఇదిగో నా మాటను శ్రద్ధగా వింటే, ఆజ్ఞను మీరు లోబడితే, ఆజ్ఞకి మీరు లోబడితే ఈ సంవత్సరం ప్రారంభమై నిన్నటితో 517 మందికి బాప్తిసాలు ఇచ్చాను. ఈ సంవత్సరం 517 మందికి బాప్తిసాలు ఇచ్చాను. ఈ సంవత్సరం ప్రారంభమయ్యి ఫిలిప్ పోతూ పోతూనే ఉంటాడు, దారిలో ఎక్కడ నీళ్లు కనబడితే అక్కడ బాప్తిసం ఇచ్చేస్తూ ఉంటాడు.
ఈరోజు బాప్టిజం పొందకుండా ఉండడం వల్ల నీకు దరిద్రత. నీకు బాప్టిజం పొందకనే ఈరోజు నీ జీవితంలో అప్పులు పాలైపోయి ఉన్నావు. దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ ఆజ్ఞకు లోపట్లేదు. చాలామంది జీవితాలలో ఆజ్ఞకు లోపడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్షపు గుడారంలో ఇత్తడి గంగాళానికి కొలతే లేదు. అన్నిటికీ కొలత ఉంది, ఇత్తడి గంగాళానికి కొలత లేదు. ఎందుకు లేదో తెలుసా? ఇత్తడి గంగాళం బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. కొలత లేనన్ని ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలనుకుంటే ఈరోజు నువ్వు బాప్తిజం పొంది ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళి తీరాల్సిందే. అంతే. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. బాప్తిజం పొందాలనుకుంటే ఇదిగో అక్కడ నా వ్యాన్లో తీసుకెళ్తాను మిమ్మల్ని అమరావతికి, తీసుకెళ్ళి ఇచ్చి వస్తాను. ఛార్జీకి డబ్బులు లేకపోతే బస్సు ఎక్కించి తీసుకెళ్తాను. ఖచ్చితంగా బాప్తిజం పొంది తీరాలి. దరిద్రత ఈరోజు నీ కుటుంబంలో విలసేయడం వాడడానికి కారణం ఆజ్ఞని లోపడకపోవడమే. బైబిళ్ళు మోసుకొని వస్తున్నారు, ముసుగులు బాగానే వస్తున్నారు, తెల్లబట్టలు బాగానే వస్తున్నారు, టక్కులు చేసుకొని బాగానే వస్తున్నారు. ఆజ్ఞకి లోపట్లేదు. ఆజ్ఞకి లోపడకపోవడమే దరిద్రతకి కారణం. దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఇచ్చేవాళ్ళుగా చేయును గాక. గట్టిగా చేతులే చెప్పు. ఇస్తానంటే కూడా చెప్పరు గట్టిగా. మీరు ధనవంతులుగా దేవుడు చేయును గాక. ధనం దేవుడే ఇస్తాడు. తూర్పు దిక్కున యోపు కంటే ఐశ్వర్యవంతుడు ఇంకొకడు లేడు. దేవుడే ఇచ్చాడు. ధనం పాపం కాదు, ఐశ్వర్యం పాపము కాదు. దేవుడు ధనవంతులుగా నిశ్చయముగా చేస్తాడు. ఎందుకు ధనవంతులుగా చేస్తాడు? ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన మహామహిమతో నింపబడిన సింహాసనం మీద ఉన్న ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి పశువుల పాకులో పరుండబెట్టబడినంత దరిద్రతను ఎందుకు అనుభవించాడంటే నీవు నేను ధనవంతులుగా చేయడాని కొరకే. చెప్పనగొడ్డు గట్టిగా శక్తితో. దరిద్రత ఎందుకు ఈ దరిద్రత? దీనికి కారణం నీకు తెలిసి కూడా దీనిని పెడచెవును పెట్టకో. నిశ్చయముగా నిన్ను దేవుడు ధనవంతుడుగా చేయనుగాక. ఈరోజు వరకు నువ్వు పెట్టగలిగే స్థితిలో నువ్వు లేకపోవచ్చు. దేవుడు నిన్ను ఇంకొకరికి పెట్టగలిగే స్థితిలో ఈరోజు నుంచి చేయనుగాక. నీ ఇంట్లో కలిమి సంపద నివసించునుగాక. సర్వ సంపదలు నీ ఇంట్లో దేవుడు నివసింపజేయునుగాక. బాప్తిజం పొందిన వాళ్ళు ఖచ్చితంగా బాప్తిజం పొందండి. పెడచెవుని పెట్టకండి. ఆజ్ఞకి లోపడండి. ఆ తర్వాత నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. కొట్టండి చప్పట్లు ఇంకోసారి గట్టిగా శక్తితో. చూసారా, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, నిశ్చయంగా హెచ్చిస్తాడు, ధనవంతులుగా చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ధనవంతుడికి నీకు ఎంత ఉందరా అంటే లేళ్ల మీద లెక్క పెట్టి చెప్పగలడు ధనవంతుడు. ఐశ్వర్యవంతుడు ఎంత ఉందో వాడు లెక్క పెట్టి చెప్పలేనంత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ లెక్క మీకే తెలియనంత ఆస్తిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అంత ఆస్తి మీ పిల్లలు అనుభవించదరు కాక. నిశ్చయముగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చిన్న లాజిక్ ఏంటది? నువ్వు దేవుని ఆజ్ఞకి లోబడాలి. దేవుని ఆజ్ఞకి లోబడాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. సూక్ష్మంలో మోక్షాన్ని పొందుకోవాలి. ధనవంతులుగా చేస్తాడు దేవుడు మిమ్మల్ని, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు దేవుడు మిమ్మల్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక
ఆరో అధ్యాయం 17వ వచనాన్ని మీరు ధనవంతులు అయిపోతారు, నిత్యముగా అయిపోతారు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాబాకండి. తల్లెత్తిన సై చూడండి, మిమ్మల్ని అందరినీ దేవుడు ధనవంతులుగా చేయబోతున్నాడు, చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ధనవంతులైన తర్వాత గర్వం గర్విష్ఠులు కాబాకండి. ఈరోజు ధనవంతులకి గర్వం పెరిగిపోయింది. ధనముందన్న గర్వం, ధనము ఉంది అన్న గర్వం ఈరోజు ప్రజలలో పిచ్చి పెళ్ళుగా విలయతాండం ఆడుతూ ఉంది. ధనవంతులను దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ధనవంతులైన తర్వాత మీరు ఏం చేయాలి? గర్విష్ఠులు కాకూడదు. ఆ తర్వాత అస్థిరమైన ధనమునందు నువ్వు నమ్మిక ఉంచక. అస్థిరమైన ధనం మీద నువ్వు నమ్మకము ఉంచక. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని అందే నమ్మిక ఉంచుకుందాం. చేతులెత్తి నమ్మకం కలిగిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరూ నోళ్ళు తెచ్చి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం పెద్దగా చెప్పు. ఆమేన్. ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంచుకోవాలి? నమ్మదగిన దేవుని మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. నమ్మదగిన దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలి. అంతేకాని అస్థిరమైన ధనం మీద మనం నమ్మకం ఉంచుకోకూడదు. ధనవంతుడిగా చేస్తాడు, ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. అది చేసిన తర్వాత దానిని నమ్మకూడదు. ధనం అనేది, ఆస్తి అనేది, ఐశ్వర్యం అనేది ఎలాంటిదో తెలుసా? ఒక పక్షి ఇంటి మీద వాలి, ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి రెప్పపాట్లు వెళ్ళిపోద్ది. అంతే ధనము, ఆస్తి. ఒక్కరోజుకే యోబు కుటుంబంలో ఉన్న పిల్లలందరూ చనిపోయారు. ఆస్తి అంతా మటుమాయమైపోయింది. నమ్మదగిన దేవుణ్ణి వదలకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనినని చెప్పిన మాట అతనిని గణపరిచింది, దేవుణ్ణి గణపరిచింది. ఈరోజు చాలామంది జీవితాలలో ధనాన్ని నమ్ముకుంటున్నారు. ఐశ్వర్యవంతులుగా ఉన్నవారు విర్రవీగుతున్నారు. ఒకసారి ధనవంతులందరూ కలిసి, కోటీశ్వరులందరూ కలిసి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూడుకున్నారు. పేపర్లు, అడ్వర్టైజ్మెంట్, టీవీలు, మీడియా భయంకరంగా అడ్వర్టైజ్మెంట్, వాళ్ళందరూ ఒక దగ్గర కూడుకుంటున్నారు. ఒక రోజుకింత ఇన్ని కోట్లు, ఒక నిమిషానికి, ఒక సెకండ్కి ఇంత సంపాదిస్తారు, ఇంతటి ఐశ్వర్యవంతులు అని వాళ్ళ గురించి పబ్లిసిటీ చేశారు. అందరూ ఒక దగ్గర కూడుకున్నారు. ఒక్కొక్కరు గొప్పలు, ఒకరికొకరు వ్యమా చెప్పుకున్నారు. అది ఒక నెల రోజులు ప్రతి ఒక్కరి నోట్లో అదే, అబ్బా ఇంత కోటీశ్వరులు, ఇంత ఐశ్వర్యవంతులు, ఇంతటి ఐశ్వర్యవంతులు అని చెప్పుకున్నారు. సంవత్సరాల తర్వాత ఆ బిజినెస్ మ్యాగ్నెట్లో ఉన్న ఒక అతను ఆస్తి అంతా పోగొట్టుకుని దరిద్రుడై చనిపోతే సమాధి చేయడానికి కూడా ఎవరూ రాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు సమాధి చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు సమాధి చేశారు. ధనవంతుడు అని చెప్పుకుంటూ పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళు చివరికి దరిద్రతను అనుభవించి చనిపోయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అయితే దాని మీద మనం నమ్మకం ఉంచుకోకూడదు. నమ్మదగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య చప్పట్లు కొట్ట, చెప్పకముందే కొట్టాలి. మీరు చెప్పకముందే కొట్టాలి. మన నమ్మదగిన వాడు నజరేయుడైనా యేసు, ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆయన మీద మనం మనసు పెట్టుకోవాలి. కానీ ఈ ధనం మీద మనం మనసు పెట్టుకోకూడదు. ప్రపంచంలోనే తన జీవితమంతా సంపాదనకే దారబోసాడు యాపిల్ కంపెనీ ఓనర్. యాపిల్ కంపెనీ అతను తన జీవితాన్నంతా దానికే దారబోసాడు. చివరికి అతను పడకలో ఉన్నప్పుడు ఆ పడకలో ఉన్న
ఆ అమర్చిన ఆ మిషన్స్ సౌండ్ విని అయ్యో ఇంత బాధకరమైన ఈ మరణం, ఇంత బాధకరమైన ఈ జీవితం, నా డబ్బు నన్ను రక్షించలేకపోయింది, నా డబ్బు నన్ను కాపాడలేకపోయింది. ఒక కారు దోలాలనుకుంటే ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు, ఒక వ్యాపారానికి 10 మంది మనుషుల్ని పెట్టుకోవచ్చు, నా వ్యక్తిగత జీవితంలో నా మరణానికి తప్పించగలిగిన వాడు ఎవడు, ఎవడు, ఎవడు అంటూ నేను ఎంత పొరపాటు చేశాను, నా టైం అంతా డబ్బు సంపాదించడానికే నేను వినియోగించాను, ఒక్కరోజు కూడా నేను నా జీవితంలో ఒక్కరోజు ఆలోచించలేదు పక్క మనిషిని గురించి అని అంటూ అంటూ గొటక్కన తెచ్చాడు, చనిపోయాడు. కోట్లు కోట్లు సంపాదించాడు. ఈరోజు యాపిల్ ఫోన్ ఉంటే గర్వంగా చెవు దగ్గర పెట్టుకొని అందరి ముందు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాడే ఒంటరిగా ఉండి రూమ్లో తనకి ఎవడు సహాయం లేకుండా మిషన్ సౌండ్లకే భయపడి 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 నా జీవితం ఇలాగైపోయింది, ఇంత సంపాదించి నా బ్రతుకు ఎందుకు అంటూ చనిపోయాడు. దేవుడు ధనమిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, దాని మీద నమ్మకం పెట్టుకోకూడదు. నువ్వు ఒకరికి ఇచ్చేటట్లుగా చేస్తాడు, ఒకరి దగ్గర నిన్ను చేయి చాపేటట్లుగా దేవుడు నిన్ను చేయడు. సామెతల గ్రంథం 18:9 ఒక వాక్యాన్ని మీరు ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండాలంటే నువ్వేం చెయ్యాలన్న సంగతి మీకు చెప్తాను. 18:9 సామెతల గ్రంథం 18:9 పనిలో జాగు చేయువాడు, పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సహోదరుడు. నీకు ఇచ్చిన పని ఏదైనా సరే, నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే, ఆ పనిని నువ్వు జాగు చేసి ఆ పనిని నువ్వు నిర్లక్ష్యపరిస్తే నువ్వు దరిద్రుడు అయిపోతావు. నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేస్తే నిశ్చయముగా నువ్వు ఒకరికి ఇచ్చేటట్లుగా చేస్తాడు, కానీ నువ్వు దగ్గర చేయి చాపేటట్లుగా దేవుడు నిన్ను చేయడు. నీకు ఇచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి, నీ పని మీద నీకు శ్రద్ధ లేకుండా పోవడానికి కారణమేంటి? నువ్వు చేసే పని నువ్వు శ్రద్ధగా చేస్తే జాగు చేయకుండా, జాగు చేయకుండా, అశ్రద్ధ చేయకుండా ఒక్కొక్కరు పనికి పోతాడు, పనిలో తాగి చేస్తాడు పని, ఒక్కడు పని చేస్తాడు, శరీరం అక్కడ ఉంటుంది, మనసు ఇంకెక్కడో ఉంటుంది. పని మీద మనసు పెట్టకుండా పనిచేసేవాడు ఎవడైనా సరే దరిద్రుడు అయిపోతాడు. నీకు ఇచ్చిన పని ఏదైనా సరే నువ్వు శ్రద్ధగా చేసి జాగు చేయకుండా నువ్వు శ్రద్ధగా చేయగలిగితే దేవుడు నిన్ను ఒకరి దగ్గర చేయి చాపేటట్లుగా నిన్ను చేయుడు. సహోదరుడా, సహోదరి, నీకు ఇచ్చిన పని ఏంటి? నీ ఇంటి నువ్వు కాచుకోవడం నీ పని, నీ ఇంట్లో నువ్వు భోజనం వండడం నీ పని, నీ పని ఏంటి? ఇంటికి సమస్తం తీసుకొని ఇచ్చివ్వడం పని. నువ్వు అది చేయకపోతే నీ ఇంటికి దరిద్రుడు అయిపోతావు, నీ కుటుంబాన్ని పట్టించుకోకపోతే నువ్వు దరిద్రుడు అయిపోతావు. చూడండి సామెతల గ్రంథం 27:23 నీ పశువుల స్థితిని జాగ్రత్తగా చూసుకో, నీ మందల ఎడలను మనసు పెట్టుకో, ధనము శాశ్వతము కాదు. ఏమండి, ఒక్కరోజన్నా ఇంట్లో ఉండండి, సంపాదించాలి, నీకేం తెలుసు, డబ్బు 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 డబ్బు. మందని చూసుకోకుండా, మందంటే గొర్రెలు అనుకునేరు. 100వ కీర్తన ఏం చెప్తుంది, మనమందరము ఆయన మేపు గొర్రెలమై ఉన్నవారము. నీకిచ్చిన నీ పిల్లలు, నీకిచ్చిన నీ కుటుంబం, నీకిచ్చిన నీ సంఘం, నీకిచ్చిన నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంఘం, నీకిచ్చిన పని, నీ బాధ్యత నీవు కరెక్ట్గా చేయకపోతే దరిద్రుడు అయిపోతావు. డబ్బు శాశ్వతము కాదు, నిన్ను ధనవంతుడిగా చేస్తాడు, ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు, కానీ నీవు నీకిచ్చిన మందని నిర్లక్ష్యపరచకూడదు. నీకిచ్చిన మందని నిర్లక్ష్యం చేయకూడదు. దావీదు చూడండి, తన అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు తన తండ్రి గొర్రెలు మేపుతూ ఉన్నవాడు, వెళ్ళేటప్పుడు ఇంకొకరికి అప్పగించి వెళ్ళాడు.
గొర్రెల పట్ల ఆయనకున్న శ్రద్ధ చూడండి. ఒక్క గొర్రెని సింహం తీసుకుని వెళితే తరిమి తరిమి దాన్ని చీల్చి దాని నోట్లో ఉన్న ఒక గొర్రెని తీసుకుని వచ్చినట్లుగా దేవుడు మనకిచ్చిన ప్రతి ఆత్మ, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ప్రతి గొర్రెల పట్ల శ్రద్ధ కలిగిన వాడు ధనవంతుడగునుగాక, ఐశ్వర్యవంతుడగునుగాక. నీకు ఇచ్చిన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు సహోదరుడా, నీకు ఇచ్చిన పిల్లలను నిర్లక్ష్యపరుస్తున్నావు, నీ కుటుంబాన్ని శ్రద్ధగా చూసుకోకపోవడం వల్లనే నీకు దరిద్రత, నీ కుటుంబం పట్ల నీకు నిర్లక్ష్యమే, నీ మంద పట్ల నీకు నిర్లక్ష్యమే నీ దరిద్రతకి కారణం. నీ కుటుంబం పట్ల నీకు శ్రద్ధ ఉండాలి, దరిద్రత పొరపాటు నీ దరికి రాకూడదు. సామెతల గ్రంథం 22:29 చదువుకుందాం. 22:29 తన పనిలో నిపుణత గలవాణ్ణి చూసావా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలబడతాడు. కోట్టో చప్పట్లు శక్తితో గట్టిగా. నీ పని నువ్వు శ్రద్ధగా చేస్తే రాజుల ఎదుట నిలబడతావు, పెద్ద పెద్ద అధికారుల ఎదుట నిలబడతావు, దరిద్రుల ఎదుట కాదు, అల్పులైన వాళ్ళ మధ్యలో కాదు, రాజుల ఎదుట నువ్వు నిలబడతావు. యోసేపు తన జీవితంలో పోతిఫర్ కుటుంబంలో ఉన్నాడు బానిసగా, తనకిచ్చిన పనిలో శ్రద్ధగా ఉన్నాడు, తనకిచ్చిన పని నిపుణత కలిగి చేస్తున్నాడు. కుటుంబంలో అతని భార్య దగ్గరికి వచ్చింది, నేను చెప్పిన మాట వినని, అన్నీ నాకు అప్పగించారు, నిన్ను నాకు అప్పగించలేదు, నా పని నేను చక్కగా చేసుకుంటున్నాను, పక్కదొడుగు అన్నాడు. అతను చేస్తున్న పని నిపుణత కలిగి చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఉన్న ఆఫీసులో ఎవరో వచ్చి నీతో మాట్లాడితే నీ పని నేను చేస్తున్నావు, నువ్వున్న కాలేజీలో నీతో నీ చదువు, నువ్వు నీ చదువు నీకు చదువు అనే పని నీకు ఇస్తే చదవకుండా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటి? యోసేపు చూడండి, తన పని శ్రద్ధగా చేసుకుంటున్నాడు, నిపుణత కలిగి చేసుకుంటున్నాడు, ఇంటినంత చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నిందొచ్చింది, కొట్టారు, తీసుకెళ్ళి చెరసాలలో వేశారు, చెరసాలలో కూడా నిపుణత కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెరసాల నాయకుడు అతనికి అంతా పని అప్పగించి నువ్వు చేసుకున్నాడు. చివరికి అతను ఎవరి ముందు నిలబడ్డాడు? ఆ రాజ్యం యొక్క రాజు ఎదుట నిలబడ్డాడు. నువ్వు రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట, ముఖ్యమంత్రుల ఎదుట, ప్రధానమంత్రుల ఎదుట నిలబడదవు గాక. చేత తెల్లని చెప్పో, నీవు నీ పిల్లలు అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట నిలబడదరు గాక. నిశ్చయముగా ఈ వాక్యమిటను నీవు ఒక ఉన్నతమైన స్థితికి దేవుడిని తీసుకెళ్తాడు. నీ పనిలో నిపుణత కలిగి చేస్తే రాజుల ఎదుట నిలబడతావు, అధికారుల ఎదుట నిలబడతావు, ఉన్నతమైన స్థితిలో నీ పిల్లలు నీ కుటుంబం ఉంటుంది. కారణం, పనిలో నిపుణత కలిగి చేస్తున్నాడు. నిపుణత కలిగి, చక్కగా నిపుణత కలిగి చేస్తున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 9:10 నీకు చేయడానికి ఏ పనైనా వచ్చుంటే నువ్వు శక్తి లోపం లేకుండా చేయి, నువ్వు దరిద్రుడు కావు. కొంతమంది నాకు ఈ పని రాదు, నాకు ఇది చేత కాదు, ఇది నేను చేయలేను, నాకు అన్నం వండడం రాదు, హోటల్ తెచ్చుకుందాం, కర్రీ సెంటర్ పోయి కర్రీస్ తెచ్చుకో, అది తిని ఆ తర్వాత అని తేపులు వచ్చి గ్యాస్ బట్టి అని కేకలేసుకుంటుంటాం. అన్నం వండని వచ్చినా రాదని చెప్తారు, పని చేతనొచ్చినా చేత రాదంటారు.
నీకు వచ్చిన పని ఏదైనా నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే నీకు చేతనొచ్చుంటే నీకు చేతనయ్యంటే దాన్ని ఆ పని చేసి తీరాలి. నాకు రాదని అబద్ధం చెప్పావా నువ్వు దరిద్రుడివైపోతావు. నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేయకపోవడం కూడా దరిద్రతకి కారణం. ఏసన్న గారు నన్ను అంట్లు కడగడానికి పెట్టాడు గుడాల పండుగలో, వెసిలి గారిని బాత్రూమ్లు కడగడానికి, నన్ను అంట్లు కడగడానికి. అగ్నిమణి నుంచి పాట పాడిన సంవత్సరంలో అగ్నిమణి నుంచి కాదు, అంట్లుదోము అంట్లుదోము అని అంట్లు దోముకుంటున్నాను గుడాల పండుగ. నాకు 100 మందిని ఇచ్చారు అంట్లు తోమడానికి, 100 మందిని ఇచ్చారు తోమడానికి. అంట్లు దోమే దగ్గర ఉన్నా నేను ఆడ పాట పాడేసి వచ్చేది ఇక్కడ అంట్లు దోమేది. ఏ పనైనా నమ్మకంగా చేయకపోతే వాడు దరిద్రుడైపోతాడు. ఈరోజు ఓసన్న మినిస్ట్రీ ఈ స్థితిలో ఉండడానికి కారణం నమ్మకమైన సేవకులను ఇచ్చాడు దేవుడు మనకు. నమ్మకమైన వాళ్ళని ఇచ్చాడు ఓసన్న మినిస్ట్రీకి సేవకుల్ని. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణం పెట్టగలిగిన నమ్మకమైన యోధుల్ని, నమ్మకమైన సిస్టర్ల్ని దేవుడు మనకు సేవకు ఇచ్చాడు. పని సోమరి ఉండడు, రాత్రి రాత్రికి వెళ్ళిపోతాడు ఉండడు, సేవలో ఉండడు వెళ్ళిపోతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 6:33 దీనికి ఇంకొక మీకు చాలా విలువైనది, మీరు అప్పు ఎందుకు చేయకుంటా ఉంటారో మీకు వాక్యం చెప్తున్నాను. 6:33 మత్తయి సువార్త, కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, మీకు అన్నీ అంటే నీకేం కావాలది, నీకు అనుగ్రహించబడును కొట్టో చప్పడు సంతోషంగా. నీకేం కావాలి చెప్పండి, మీకేం కావాలి అడగండి, ఇల్లు కావాలి అడగండి, సంతానం లేదు అడగండి, కారు కావాలి అడగండి, మీకేం కావాలి అడగండి. ఈకపోతే అప్పుడు అడగండి అని వచ్చి మొదట ఆయన రీతిని రాజ్యాన్ని వెతకండి, సమస్తం ఇచ్చేస్తాడు మీకు. నా యందు నిలిచి ఉండి అడగండి, మీకేది కావాలి ఇస్తానన్నాడు. నిలిచి ఉండి అడగండి, ఈకపోతే అప్పుడు అడగండి. 128వ కీర్తన మొదట వచనం, 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. మీ చేతులు ఎలా పెట్టండి, అందరూ పెట్టండి చేతులు. మీ చేతుల కష్టార్జితం అట్ట కాదు, నా చేతుల కష్టార్జితం నేను నా పిల్లలు అనుభవించదురుగాక. నా చేతుల కష్టార్జితం నా పిల్లల పిల్లలు అనుభవించదురుగాక. ఒక్కొక్కడు సంపాదిస్తున్నాడు, ఉద్యోగస్తుడు, వాడు జీతం అక్కడికే వచ్చేవాడు తీసుకెళ్ళిపోతున్నాడు. వాడు జీతం తీసుకునే కార్డు కూడా వాడి దగ్గర లేదు, దాన్ని కూడా కుదవబెట్టినాడు, అక్కడికే వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు డబ్బులు, ఇంటి దాకా రావట్లేదు. ఒక్కొక్కడు సంపాదిస్తున్నాడు, వీడి సంపాదనతో ఇంకెవడో పిల్లలు బతుకుతున్నారు, వీడి పిల్లలు కాదు ఎవరో పిల్లలు బతుకుతున్నారు, ఎవరో పిల్లలు పోషిస్తున్నాడు, తన సొంత పిల్లలు పోషించుకోలేకపోతున్నాడు, ఎవరో పిల్లలు పోషిస్తున్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు నీ పిల్లలు అనుభవించదరుగాక. నీ కష్టార్జితం నీ ఇంట్లోకి రావాలి, నువ్వు సంపాదించింది నీ పిల్లలు తినాలి, నువ్వు సంపాదించింది నీ భార్య పిల్లలు తినాలి, నువ్వు సంపాదించింది నీ పిల్లలు అనుభవించాలి, ఇంకెవరు తినకూడదు, దోపుడు సొమ్ముగా మారకూడదు, దోపుడు సొమ్ముగా నీ సొమ్ము మారకూడదు. నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవించాలి, నిశ్చయముగా నువ్వే అనుభవించాలి. ఎవడంటే వాడు అనుభవించకూడదు, నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది డబ్బు అంటే పరిచేస్తారు దాని మీద. డబ్బు చేతికి దొరికితే కళ్ళకద్దుకొని బీరువాలో పెడుతుంటారు. నమ్మదగిన దేవుడి మీద నమ్మకం పెట్టుకోరు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నవాడు సిగ్గుపడడు, పొరపాటు సిగ్గుపడడు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నవాడు ఎవడు సిగ్గుపడడు.
రాజుల గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు, చచ్చినాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆయన అప్పు చేసి చచ్చాడు. రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటాడు, తీయద్దు చదవద్దు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అప్పు చేసి చచ్చిపోయాడు. ప్రవక్తలు కూడా అప్పు చేస్తారా? సావకులు కూడా అప్పు చేస్తారా? కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అప్పు చేయకూడదు దైవ సేవకుడు అంటే. చేత తెలియదు చెప్పు, హుషారు చెప్పు. అంత పెద్ద గుడారాల పండుగ జరిగినా, ఎంత పెద్ద మీటింగ్ జరిగినా, నాయప సప్పు లేకుండా మినిస్ట్రీలో చేయగలుగుతున్నామంటే నీతి మంతులు ఉండే దైవ సేవకులు ఉండే మీకు అటువంటి సేవకులు ఇక్కడ ఉన్నారు కనుకనే ఈ అప్పు చేయకుండా ఎంత పెద్ద మీటింగ్నైనా చేయగలిగేటట్టుగా నమ్మదగిన దేవుడు మనకు ఉన్నాడు కనుకనే అప్పు చేయకూడదు. ప్రవక్త అప్పు చేసి చచ్చిపోతే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు, అప్పు తీసుకున్నారు కదా వాళ్ళు వచ్చి, వాళ్ళ భర్త చచ్చిపోతే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. వాళ్ళ భార్య దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, అయ్యా మా ఆయన అప్పు చేసి చచ్చిపోయాడు, ఇద్దరు పిల్లలు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అయ్యా, తీసుకెళ్ళిపోతున్నారు. ఎంతమంది అప్పులు చేసి మీ పిల్లల్ని అప్పులు చేసిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు? వాడికి 50 ఏళ్ళు, ఏ పిల్లకి 18 ఏళ్ళు. అప్పు చేసిన వాడికి ఇచ్చి చేస్తున్నారు. దరిద్రం నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పుడు. నేను అప్పు చేయను చెప్పు, చెప్తానే ఉండాలి మీరు అప్పుడప్పుడు. చేయి పైకి చెప్పండి, నేను అప్పు చేయను. కొంచెం పెద్దగా పెంచు, సౌండ్ పెంచు. అది ఎవరైనా నేను అప్పు చేశాను, అప్పు కట్టలేకపోతున్నానండి, రండి రేపు నుంచి తలకాయ బాగా కొట్టేస్తా ఒకటే దెబ్బకి. అప్పులు 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 అప్పులు, ఛా దరిద్రం. ఒకరోజు గంజి తింటే బతకలేవా? ఒకరోజు అన్నం తినకపోతే బతకలేవా? ఒకరోజు పస్తు పడుకుంటే బతకలేవా? తిండి కోసం అప్ప. మీరు అప్పు చేయకుండా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి కొరకు ఒకే ఒక రెఫరెన్స్ చెప్పి ముగించేస్తాను. బైబిల్ మూసేశాను, బైబిల్ మూసేశాను. ఒకటే ఒకటి ఈరోజు మనం చెప్పాలని మీకు చెప్పాలనుకున్నది ఒకటే, నేను అప్పు చేయను. చెప్పండి, గట్టి చెప్పండి, నేను అప్పు చేయను. అప్పు ఇచ్చేదని కానీ అప్పు చేయను. రేపటి నుంచి అందరూ వచ్చి మీ దగ్గర అప్పు అడుగుతారు. ఇప్పుడు మీరు ఈ మాట చెప్పారు కదా, అడుగుతారు. అవసరమైతే 10 రూపాయలు ఇచ్చేసేయండి, వడ్డీకి ఇవ్వకండి. మీ దగ్గర డబ్బుందా? 1 లక్ష రూపాయలు ఉందా? నీకు తినడానికి బాగుందా? 10 రూపాయలు ఇచ్చేయి, అప్పుగా కాదు, తీసుకోపో. దేవుడు నన్ను ఇచ్చేటట్లుగా చేశాడా నేను? అంతే, 10 రూపాయలు ఇచ్చేయి. ఒక్కొక్కరు మందిరానికి ఎందుకు రారో తెలుసా? డబ్బులు అడుగుతారు, వాళ్ళకి ఇచ్చామనుకో తీసుకుంటారు, ఆ తర్వాత డబ్బులు ఇవ్వబడుతుందని మందిరం మానేస్తారు. మందిరం ఎందుకు రావట్లేదు వీళ్ళంటే డబ్బులు ఎవరి దగ్గర తీసుకొని ఉంటారు, వాళ్ళు అడగతారని చెప్పి దేవుని మందిరానికి రాదు, కట్టలేక డబ్బులు ఇవ్వలేక. అదే నువ్వు 10 రూపాయలు నీ దగ్గర, వాడు 100 రూపాయలు అడిగిన 10 రూపాయలు నా దగ్గర నువ్వు తీసుకుపో అన్నానుకో, ఆ 10 రూపాయలు తీసుకునే వాడు బతుకుతాడు, చస్తాడు, మనకు అనవసరం. 10 రూపాయలు నీ దగ్గర ఉంది, దానం చేయి, చేయి, ఇచ్చేయి, ఏం పర్వాలేదు. దేవుడు మనల్ని ఇచ్చేటట్లుగానే చేశాడు, కానీ ఒక దగ్గర చేయి చాపేటట్లుగా చేయడు. చివరికి ఒకే ఒక రెఫరెన్స్, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం, నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, ఇది చేసి మీరు నన్ను శోధించండి, నేను ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు నేను కుమ్మరిస్తాను. అందరు చేతి 1000 రూపాయలు దశభాగం ఎంత? 100 రూపాయల్లో దశభాగం ఎంత?
మీరు దరిద్రులు అవడానికి కారణం దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలను తినడం వల్ల దరిద్రుడు అవుతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తింటున్నావే, 100 రూపాయలు 10 రూపాయలు తింటున్నావే, దేవునిది దేవునికి ఇవ్వకుండా తింటున్నావే, అందుకే నువ్వు దరిద్రత, అందుకే నువ్వు ఒకరి దగ్గర అప్పులు చేస్తున్నావు, అందుకే నువ్వు దరిద్రతను అనుభవిస్తున్నావు, అందుకే నీ కుటుంబంలో కన్నీళ్ళు, అందుకే నీ కుటుంబంలో ఒకరికి పెట్టలేని స్థితి. మనోనేతాలు వెలిగించబడి చూడండి. దేవుడు నీకు ఇచ్చిన ఏ దాంట్లో అయినా పదో వంతు నువ్వు తినకు. నీ కోడి గుడ్డు పెట్టిందా, ప్రథమ ఫలం తీసుకుని చెడు ఇచ్చేయి. ఒకడు ప్రథమ ఫలం తీసుకుని జోబులో పెట్టుకుని సిటీ బస్సు ఎక్కాడు. ఆ బస్సులో ఒక ముస్లిం వాడి మీద పడింది. జోబులో ఉన్న ప్రథమ ఫలం కోడి గుడ్డు పగిలిపోయి ఇంకా వాడి దగ్గర నీసు కంపు. ప్రథమ ఫలం పగిలిపోయింది అనుకో, నువ్వు వెళ్ళి 7 గుడ్లు కొనుక్కొని ఇచ్చి వెళ్ళి మళ్ళీ ఎన్ని ఎన్ని 7 ఒకదాన్ని పగలగొట్టినందుకు 7 తెచ్చేయాల్సి వస్తుంది. ప్రథమ ఫలం అయితే ఒకదాంతో పోద్ది. ప్రథమ ఫలాన్ని నువ్వు తిన్నావనుకో 7 తెచ్చేయాలి. నువ్వు తిన్నావనుకో నీకు ఎందుకు దరిద్రత అంటే దేవుడికి వెళ్ళి తిన్నావు కనుక మళ్ళీ 7 నీ దగ్గర వసూలు చేస్తున్నాడు, అందుకే నువ్వు దరిద్రత. కొంతమంది దేవునికి పిల్లలు ఇస్తారు, వాడు పెద్దోడైన తర్వాత వాడికి రే నేను దేవుడికి ఇచ్చానరా సేవ చేయాలరా నువ్వు అని చెప్పరు. నా పిల్లోడికి నా కొడుకు కాబట్టి ఎవరికి పెళ్లి చేసుకుంటాను, వాడికి పెళ్లి చేసుకుని చూసుకోవాలా అంటారు. వాడికి పిల్లలే పట్టరు, వాడికి పిల్లలే పట్టరు, పిల్లలే పుట్టరు. పోతా పోతా ఉన్న ట్రాక్టర్ పెట్టింది చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అప్పుడు చెప్తుంది, నేను దేవుడికి ఇవ్వాలనుకున్నారా, ఎవరు చచ్చిపోయాడు ఇప్పుడు దేవుడికి ఇస్తాను, చచ్చిపోయిన వాడిని ఇస్తావా, సచ్చిన తర్వాత ఇస్తావా. వాడు చచ్చాడు అనుకో 7 మందిని కను. దరిద్రత అనుభవించడానికి కారణం, మొదటి కారణం ఏంటో తెలుసా, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకపోవడమే. నిశ్చయముగా శాస్త్రులు పరిశీలు పుదీనాలో కొత్తిమీరలో కరేపాకులో అన్నిట్లో దశమ భాగం ఇస్తున్నారు. వాళ్ళకంటే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకంటే గొప్ప పనులు ఏం చేస్తున్నాం, వాళ్ళకంటే ఉన్నతమైన పరిశుద్ధత మనలో ఉండాలని యేసుప్రభు చెప్పిన మాట ఎలా మర్చిపోయారు మీరు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హుషారు చెప్పండి, హుషారు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, నేను అప్పు చేయను చెప్పండి గట్టిగా. మీరు అప్పు చేయకూడదు, మాటిచ్చే దేవునికి ఎక్కడ కాలం ఉంటే అక్కడ ముంచేస్తా ముంచేస్తా. ఈసారి నేను వచ్చి 2వ వారం తొట్టిలో నీళ్లు ఉండాలక్క, చిన్న తొట్టిలో పెట్టండి. అది చాలా పెద్ద తొట్టి, చిన్న తొట్టి అయితే ఒక తొట్టి నీళ్ళు అయితే సరిపోదు, చిన్న తొట్టి ఒకటి ఉండాలి. ఈసారి నేను వచ్చినప్పుడు ప్రతి నెలలో 2వ వారంలో చిన్న తొట్టిలో నీళ్లు ఉండాలి. నా పని ముంచడం, కంపలు ముంచడం కాదమ్ము, బ్యాప్తిజం ఇవ్వడం. పోయిన సంవత్సరం 1007 మందికి ఇచ్చా, ఈ సంవత్సరం 517 మందికి నిన్నటితో ఇస్తా, ఈరోజు కూడా ఇస్తా, ఇస్తా, ఈరోజు కూడా ఇస్తా. నేను ఒక తీర్మానం చేసుకున్నాను, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి రోజుకి ఒకరికైనా బ్యాప్టిస్ట్ మీకు అన్నం తినకూడదని తీర్మానం చేసుకున్నాను. ఆమెన్ చెప్పండి, గడి చెప్పండి. ఒక్కరికైనా రోజుకి ఒక్కరికైనా బ్యాప్టిస్ట్ ఇవ్వకుండా భోజనం చేయకూడదని తీర్మానం చేసుకున్నాను. నా దేవుడు నా విశ్వాసాన్ని గణపరిచి ఇప్పటికే సంవత్సరానికి ఎన్ని రోజులు, 517 మందికి ఇచ్చేసా. తినొచ్చు నేను అన్నం ఈరోజు కూడా తినొచ్చు, ఇస్తా. ఈరోజు బాప్తిసం పొందాలని చెప్పండి, నా కార్లో తీసుకెళ్తా, మీకంటే ఎక్కువ ఏం కాదు. మీరు దరిద్రులుగా ఉండటం నాకు ఇష్టం లేదు, నా దేవుడికి అంతకంటే ఇష్టం లేదు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాట తప్పుడు. నీవు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. ఇంకోసారి చేతులెత్తి తీర్మానం చేయండి, ఒకసారి, నేను అప్పు చేయను, నేను అప్పు ఇచ్చేదని కానీ అప్పు చేయను. మీరందరూ ధనవంతుల కుదురుగాక, మీరందరూ ఐశ్వర్యవంతుల కుదురుగాక,
మోకరించి తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి తల వంచి కళ్ళు మూసుకోండి, చేతులెత్తి తీర్మానం చేయండి. నేను అప్పు చేయను, నేను అప్పు చేయను, నా పనిని నేను శ్రద్ధగా చేస్తాను, నా పనిని నేను జాగు చేయను, నా మందని నేను సరిగా చూసుకుంటాను, నా చేతుల కష్టార్జితో నా పిల్లలే తింటారు. తీర్మానం చేయి, నోడు తెరు. ఈరోజు నువ్వు చేసే తీర్మానాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిశ్చయముగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు, నిశ్చయముగా నీ జీవితంలో ఐశ్వర్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు ఇచ్చిన దాంట్లో తినకు, 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తినకు, 1000 రూపాయలు ఇస్తే 10 రూపాయలు 100 రూపాయలు తినకు, తినకు. దశమ భాగాన్ని నువ్వు తినకు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చేతులు ఊపుకుంటూ రాకు. దేవుని ధన నిధిలో నీ స్వాస్థ్యం ఉండి తీరాలి, దేవుని మందిరంలో నీ స్వాస్థ్యం ఉండి తీరాలి. ప్రభా, నా కుటుంబంలో కన్నీళ్లు తీసివేయి, నా అప్పుల బాధ నుండి నన్ను విడిపించు. నేను ఒకరికి ఇచ్చేటట్లుగా చేస్తానని వాగ్దానం చేశాను. ప్రభా, నేను నీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నాను, నీ ఆజ్ఞను నేను గైకి ఉంటున్నాను, నేను బాప్తిసం పొందుతాను, నీ మాటకి నేను లోబడతాను. ప్రభా ప్రభా ప్రభా, నిశ్చయముగా 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 చేతులెత్తి నీ ఆయన సన్నిధిలో తీర్మానం చేయండి. నేను అప్పు చేయను, నేను ఒకరికి ఇచ్చేటట్లుగా దేవుడు నన్ను చేయనుగాక. దేవుడు నన్ను ఆశీర్వదించి నా చేతుల కష్టార్జితం నేను తినేటట్లుగా దేవుడు చేయనుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు అడగండి. ప్రభువా ప్రభువా, నా కుటుంబంలో ఉన్న దరిద్రతను తీసివేయి, నా కుటుంబంలో ఉన్న కన్నీటిని తీసివేయి, నా కుటుంబంలో ఉన్న కన్నీటిని నాట్యంగా మార్చు. నా అప్పుల బాధ నేను తీసివేయి, నా అప్పుల బాధ నేను తొలగించు, అప్పుల బాధ నుంచి తొలగించు. మరెన్నడూ నేను అప్పులు చేయను. నీ స్వాస్థ్యము కొరకు ప్రభువా, నీ ఆజ్ఞను నేను లోపడతాను, నీ వాక్యాన్ని నేను శ్రద్ధగా వింటాను, నాకు ఇచ్చిన పని నేను శ్రద్ధగా చేస్తాను. అస్థిరమైన ధనము కొరకు నేను మా తీర్మానం అస్థిరమైన ధనం మీద మనసుంచుకోను, నమ్మకముంచను, నీ మీద నమ్మకముంచుతాను. ప్రభువా, నమ్మదగిన వాడా, నమ్మదగిన వాడా, నమ్మదగిన వాడా. మా బిడ్డలు నీ యొద్దకు చేతులు చాపి ఉన్నారయ్యా, నమ్మదగిన వాడా. కన్నీటి నుంచి విడిపించండి, అప్పుల బాధల నుంచి విడిపించండి, కన్నీటిని నాట్యంగా మార్చండి, వినుతవాళ్ళు సంగీతములుగా చేయండి. ఏ కుటుంబంలో అయితే ఒకరికి పెట్టలేని స్థితిలో ఉన్నారో, ప్రతి ఒక్కరూ నిన్ను నమ్మిన వారు నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తరు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు. నీతిమంతుల పిల్లలు ఒకరికి పెట్టగలిగే స్థితిలో పెడతారని నువ్వు చెప్పావు. రాజుల ఎదుట నిలబడతారు, పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుట నిలబడతాడు, అల్పులైన వారి మధ్యలో కాదు, రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట, అధికారుల ఎదుట, రాజుల ఎదుట నీవు నీ పిల్లలు నిలబడదురు కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన నిశ్చయముగా రెండు చేతులు ఎత్తి తీర్మానం చేసుకుంటా ఉండండి. ప్రార్థన చేయబోతున్నాం మీ కొరకు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి తండ్రి, ఈ ఉదయ కాలం ఉంది ప్రభువా, మీరు మా మధ్యలోకి అదృశ్య దేవుడిగా దిగి వచ్చి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం తండ్రి. మీ యొక్క వాక్కును శ్రద్ధగా విని మీ ఆజ్ఞలన్నింటినీ గైకొన్నప్పుడు ప్రభువా, సమస్త దేశ ప్రజల కంటే ఘనంగా హెచ్చిస్తానని వాక్కు వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు. ఈ ఉదయ కాలం ఉంది ప్రభువా, అనేక జన్మలకు నీవు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవని చెప్పిన వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రం నా తండ్రి. నమ్మదగిన వాడ పరిశుద్ధుడా, మీ స్తోత్రం స్తోత్రం. మీ సన్నిధికి చేరవచ్చిన మీ బిడ్డలు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ బిడ్డలను కనికరించి తండ్రి నాయన ఆకాశమను మీ మంచి ధనవిధిని తెరచి ప్రభు పట్టజాలంత విస్తారమైన దీనిలో మీ బిడ్డలపై కుమ్మరించాలని మీరు ఆశించి ఈ ఉదయకాలం తేటగా సూటిగా మాట్లాడినందుకే స్తోత్రం అయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన తండ్రి, మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
అమ్మా కృప చూపండి ఆయన కృప చూపండి ఆశ్రయ దుర్గమా అమ్మ దగ్గర వాడా స్తోత్రం 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 మీ బిడ్డల ప్రభా అయ్యా మీకు ఇచ్చే దశ భాగాల విషయాలు అన్ని విషయాల్లో నమ్మకంగా మీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచేటట్లు కృపను అనుగ్రహించిన తండ్రి ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించిన ప్రభా ఆశ్రయ దుర్గమా మీ బాహువులు చాపండి సమస్త కార్యాలు చేయుటకు సమర్థుడు శక్తివంతుడు నీతిమంతుల పిల్లలు వారి తరతరాల్ని ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ఒక్కొక్కరి పట్ల మీ వాగ్దానాలు నెరవేర్చి ఈ బిడ్డల యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఆత్మీయతలోను శరీరీతిగాను సమస్త మార్గాల్లో వర్తిల చేసి స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాను ఈ బాహువును చాపి విన్న వాక్యం నూరంతలుగా ఫలిపచ్చు మంచి నెల విత్తబడిన విత్తన వలె నీరు కట్టి ఫలిపచ్చు వాక్యం చెప్పిన మీ దాసుని మరి ఎక్కువగా బలపరచు ఇంకనూ మీ మావి కొరకు శక్తివంతంగా వాడుకోండి మీరే ప్రభా మీ దాసుని ఆశీర్వదించి ఆయన ఆరోగ్యంతో నింపి బలపరచి మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు మీ బిడ్డని మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచిన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ రెండు చేతులకు స్తోత్రం చెప్పండి అందరూ స్తోత్రం చెప్పండి మన పునరుద్ధాండైన ప్రభు యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే నీ సన్నిధిలో హృదయపూర్వకంగా తీర్మానం చేసుకున్నారో ఆ బిడ్డలకుని సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడైండి నడిపించునుగాక ఆమేన్ ఆమేన్ అందరికీ వందనాలు